వాసవి, నీ వాడి మళ్ళించి అప్పర్ణ మాట్లాడుతూ ఉండా. ఈరోజు చేతిలో అందం ప్రోగ్రాంలో మనము కార్తీక దీపానికి ఒక దీపం స్టాండ్ చేసేది ఎట్టని చూస్తాము. దానికి కావాల్సిన సామాన్లు గ్లిటర్ షీట్, ఇది గిఫ్ట్ పేపర్లోనే కొంచెం థిక్గా వస్తుంది, ఈ మాదిరి ఎత్తుకోవచ్చు, ఈ మాదిరి గ్లిటర్ షీట్ హోమ్ షీట్ ఎత్తుకోవచ్చు. ఫెవికాల్ ఇది వచ్చి దీపాలకు, మట్టి దీపాలకు గోల్డ్ పెయింట్ చేసి నేను ఎత్తుకొని ఉండా. అలా డెకరేషన్స్కి లీవ్స్, కుందన్స్, అది మన దగ్గర ఏ ఏ షేప్లో ఉందో అదే ఎత్తుకోవచ్చు. మళ్ళీ నేను వచ్చి గ్లిటర్ షీట్ని వచ్చి ఈ మాదిరి సీడి సైజ్లో కట్ చేసి పెట్టిండా. దీన్ని సీడీకి అంట పెట్టేసినాను, అడుగున సీడి పైన ఇది తెలియకుండా పైన అంట పెట్టేసినాం. దీన్ని మనం అటాచ్ చేస్తామనేది చూస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మన దీపం స్టాండ్ రెడీ అయిపోయింది. ఇది ఏం లేదు, సీడీ మనం మొదలో పేస్ట్ చేసుకోవాలా, దానిపైన కుందన్స్ మన ఇష్టానికి పెట్టుకోవాలా, దాని కింద ఫోమ్ షీట్ పెట్టినాను, దానిపైన దీపం పెట్టేసినాను. ఇది వచ్చి మనము ఊరికే ఎక్స్ట్రా వర్క్కు, ఇంకా మనకు క్రియేషన్ ఎట్ట ఉందో మనం ఎట్ట కౌంటర్లో రెడీ చేసుకోవచ్చు. ఇది అడుగున నేను స్టాండ్ మాది కొంచెం హైట్ చూపించేదానికోసం మన రిబ్బన్లో వచ్చే నడు పీస్ని ఎత్తుకున్నా, లేకపోతే మనం థర్మకోలో వేస్ట్ క్యాపో ఏది కావంటలో మనం పెట్టుకోవచ్చు. ఈ మాదిరి నేను రకరకాలుగా చేస్తుంటాను. ఇదన్నీ సింగిల్ దీపం పెట్టిండాను. ఇది వచ్చి చిన్న దీపాలు 4 పెట్టిండాను, ఇంకా దీంట్లో వచ్చి 3 పెట్టిండాను. దీనికి సైడ్ వచ్చి మన ఇష్టానికి డెకరేషన్ చేసుకోవచ్చు. ఆ మాదిరి మన క్రియేటివ్గా దీంట్లో ఎట్ట కౌంటర్లో మనము దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఇది బాగుంటుంది. ఇది ఇప్పుడుదా అంట పెట్టిన వల్ల ఇది వస్తూ ఉంది. కొంచెం ఇది డబుల్ టేప్ ఉండొచ్చు. మనం వచ్చి గమ్ యూస్ చేసుకోవచ్చు, ఫెవికాల్ యూస్ చేసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇదన్నీ ఫెవికాల్తో పెట్టింది, ఇది స్ట్రాంగ్గా ఉంది చూడండి. దీంట్లో 4 పక్క దీపాలు పెడితే చాలా బాగుంటుంది, ఇది క్రియేటివ్గా ఉంటుంది. దీనికి చుట్టి మనం పూల్ డెకరేషన్ చేసి దీన్నే మనము హైలైట్ చేసుకోవచ్చు. ఇది దేవుడి దగ్గర మెయిన్ గడపలకు ఈ మాదిరి మనం పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. అందరూ చూసి ఎట్ట ఉంది చెప్పండి మా. ధన్యవాదాలు.